నమస్తే అండి, వెల్కమ్ టు భవ్య వీడియోస్. ఇప్పుడు మనము పన్నీరు స్ప్రింగ్ రోల్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఒక బాండీ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ముందు కర్రీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుందామండి. దాంట్లో జీరా వేసాను, తర్వాత వెల్లుల్లి వేయాలి, తర్వాత అల్లము కచ్చా పిచ్చా తంచి పెట్టుకున్నానండి, అది కూడా వేసాను. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ప్లస్ పచ్చిమిర్చి అండి, ఒక 2 పచ్చిమిర్చి తీసుకున్నాను, 2 ఆనియన్స్ తీసుకున్నాను. బాగా మిక్స్ చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చిందాక వేయించుకోవాలండి. తర్వాత కొంచెం పసుపు వేయాలి. రుచికి సరిపడా ఉప్పు అండి. కొంచెం పిండిలో ఉంటుంది కాబట్టి కర్రీలో కొంచెం తక్కువ వేసుకోవాలి. అలా బ్రౌన్ కలర్ వచ్చాయి చూసారు కదా ఆనియన్స్, అలా బ్రౌన్ కలర్ వచ్చాక పన్నీర్ పీసెస్ వేసుకోవాలి. తర్వాత బాగా వేగనివ్వాలండి. మీకు ఇష్టమైతే ఇంకా చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు, కాకపోతే మాకు కొంచెం పన్నీర్ పీసెస్ తగులుతూ ఉంటే చాలా ఇష్టం అండి, అందుకే అలా కట్ చేశాను. చూస్తున్నారు కదా అలా వేయించుకోవాలి. తర్వాత కొంచెం కారం వేసుకోవాలి, ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది సారీ. తర్వాత గరం మసాలా కూడా కొంచెం వేసేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు మైదా వేస్తున్నానండి. నెక్స్ట్ కొంచెం సాల్ట్, ఆల్రెడీ కర్రీలో ఉంది కాబట్టి కొంచెం వేసుకోవాలి, చూసి వేసుకోవాలండి. నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేసాను, వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఆ పిండిని. చూస్తున్నారు కదా అలా పిండి అలా కలిపేసుకొని అలా పిసుక్కోవాలండి, మంచిగా స్మూత్గా వచ్చిందాక. నెక్స్ట్ రోల్లా చేసేసి చాకుతో కట్ చేసుకొని ఉండలు చేసుకుంటే బాగుంటుందని నేను అలా చాకుతో కట్ చేస్తున్నాను. నాకు ఒక కప్పుకి 5 ఉండలు అయినాయండి. దాన్ని ఇప్పుడు చపాతీ కర్రతోటి చపాతీలా చేసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసేసి కొంచెం వేస్తే సరిపోతుందండి, నాకు ఎక్కువ పడింది, చూసుకొని వేసుకోండి మీరు. అలా ఒక 5 అలా చేసేసుకున్నానండి. ఇప్పుడు దాని మీద మళ్ళీ ఆయిల్ రాస్తూ ఒకదాని మీద ఒకటి వేసాను.
చూస్తున్నారు కదా, అలా ఒకదాని మీద ఒకటి వేసుకోవాలి. అలా రోల్ చేయాలండి చపాతీ కర్రతోటి. నాకు కొంచెం ఆయిల్ ఎక్కువ అవ్వడం వల్ల ఇరిగినట్లయింది, మీరు కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది. అలా పలచగా రోల్ చేసుకోవాలండి. అలా రోల్ చేసుకొని పెనం పెట్టుకొని పెనం మీద వేసి కాల్చుకోవాలండి. చూస్తున్నారు కదా, తర్వాత బౌల్లో ఒక స్పూన్ మైదా పిండి తీసుకొని కలుపుకొని పెట్టుకుందామండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం కాల్చుకున్న రోటీ ఉంది కదా, దాన్ని లేయర్స్ లేయర్స్గా వస్తుందండి. దాన్ని డివైడ్ చేసేద్దాము. అలా డివైడ్ చేసేసి మనము ఫస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా కర్రీ, దాంట్లో వేయాలండి. వేసి మనం కలిపి పెట్టుకున్న మైదా ఉంది కదా, దాన్ని రాసుకుంటూ రోల్ చేయాలండి. చెప్పాను కదా కొంచెం ఆయిల్ ఎక్కువ అవడం వల్ల ఇరిగిపోయింది, మీరు కొంచెం తక్కువ వేసుకుంటే నీట్గా వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. అలా మనం మైదా వేసేసి మైదా రాసేసి మనం కలిపి పెట్టుకున్న మైదాని రాసేసి అంటించుకుంటూ రోల్ చేయాలండి. చూడండి అలా రోల్ చేయాలండి. చూస్తున్నారు కదండి, అలా రోల్ చేస్తూ వెళ్ళాలండి. అది కొంచెం కొంచెం రాసుకుంటూ రోల్ చేయాలండి. అతికించుకుంటూ విడిపడకుండా మనం డీప్ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మళ్ళీ, అందుకని చెప్పేసి విడకుండా నీట్గా రోల్ చేయాలండి. చూస్తున్నారు కదా, మనం ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని డీప్ ఫ్రై చేసుకుందామండి. చూస్తున్నారు కదా, ఆయిల్ పోసి నేను దాంట్లో మనం రోల్ చేసి పెట్టుకున్న వేసానండి. చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. విడిపడకుండా జాగ్రత్తగా వేయాలి. చూసారు కదా, అలా డీప్ ఫ్రై అయిందండి. ఒక టిష్యూ పేపర్ తీసుకొని దాని మీద వేస్తే మనకేమన్నా ఆయిల్ ఉంటే ఆయిల్ పీల్చేస్తుందండి. చూసారు కదా, అంతే అండి. ఇంతటితో వీడియో అయిపోయిందండి. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ టు గెట్ ఆల్ నోటిఫికేషన్స్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.